చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లె మండలం మిద్దూరు గ్రామంలో స్థల వివాదంలో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఘర్షణలో పలువురికి గాయాలు అవగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిద్దూరు గ్రామానికి చెందిన శంకరనారాయణ ప్రభుత్వం అందిస్తున్న హౌసింగ్ పథకంలో కాలనీ ఇంటి నిర్మాణ విషయంలో ఘర్షణ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఇంటి నిర్మాణం జరుగుతున్న స్థలంలో దారి వదలాలని ప్రత్యర్థి వర్గం తమిళనాడు రాష్ట్రం నుంచి రౌడీలను రప్పించి తమ కుటుంబ సభ్యులపై దాడులు చేశారని శంకరనారాయణ తెలిపారు. గుడిపల్లె పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మాది కనుమపల్లి పంచాయతీ మిద్దూరు విలేజ్. మా పేరు పిఎం శంకరనారాయణ. హౌసింగ్ కాలనీకి సైడ్ ఒకటి శాంక్షన్ అయ్యా. అంతకుముందు దాని 2.5 సెంట్ హౌసింగ్ పట్టా తీసి పెట్టుకున్నాము. తీసి పెట్టుకుంటే అది ఏం చేసా, హౌసింగ్ తిరిగి కొత్తగా శాంక్షన్ అయ్యా, దాన్ని కడదామని చెప్పి ఫౌండేషన్ వేసేకి కడగాలు తీస్తే మాకు ఇది దావకా వల్ల మాకు దావద్లేసి మీరు వేసుకోండి అని చెప్పి గొడవలకు వచ్చింది. 3 రోజులు ఆగి వేసుకుందామని అన్నకు వాళ్ళు ధర్మన్న అనే అతను వచ్చేంత వరకు ఉండి 3 రోజులు ఆగి తిరగానాక ఆయన వచ్చినాక మాకు పక్క ఒక 5 అడుగులు దావద్లేయండా, మీరు కావంటే ఆయనకు వేసుకోండి, అభ్యంతరం లేదు, నేను ఆ బాత్రూమ్ ఎత్తేస్తాము, బండన్ కావంటే ప్లాస్టింగ్ చేసి మీరు కట్టుకోండి అని చెప్పి. బండన్ ప్లాస్టింగ్ చేసే పని వద్దు, బాత్రూమ్ ఎత్తే పని వద్దు, ఉండేది కట్టుకుందామని హైట్లేపి 2 లక్షల రూపాయలతో గోడ కట్టి అంతా ఫినిషింగ్ అయ్యి బత్తీ తోలితే ఆ మాది దావు చేసుకున్నాక బండ పక్క మాది సొంత పట్టా ఇది, నువ్వు దౌర్జన్యం చేసి పార్టీ ప్రెసిడెంట్గా ఉండి నువ్వు దౌర్జన్యం చేసి మమ్మల్ని ఇదంటా ఉండవు అని చెప్పి దౌర్జన్యంగా వచ్చింది. అప్పుడు ఎంపీడీఓ సార్ వచ్చి సర్వేరు తొలిసి అనే అతన్ని పంపించి ఈ భూమి ఎవరితో పెద్ద అయిన గొడవలు పడుతూ ఉండరు, దీని ఏదైనా కొలిసి దాన్ని చూడని చెప్పి మా ఎంపీడీఓ సార్ పంపించారు. పంపించాక కొలిసి ఇది ప్రభుత్వ భూమి, మీరు దావేసుకుని సైడ్ పోవచ్చు, ఇదంతా ప్రభుత్వ భూమి అని చెప్పి సర్వేలు చెప్పిపోయా అన్నంక సరే ఇంకా మనం ప్రభుత్వ భూమి అయితే మనం ఇంటికే మటుకుని దారి పెట్టుకుందామని చెప్పి పెట్టుకుంది. వాస్తవమే దారి పెట్టుకుంటే అన్నిక 2 రోజులు అవతలు వచ్చి దౌర్జన్యం చేసి జేసీబీ ఎత్తుకొచ్చి రాళ్ళంతా దానికి అడ్డంగా తోసి మా పట్టా భూమి, నిన్ను చంపుతాము, నిన్ను పడుస్తాము. అన్నిటి బండ్లో పోయి వాళ్ళ డాడీ మాతలు తీసుకురా, ఎంతో పోయి సార్ బండ్లో వాళ్ళు అక్కడ ఉన్న ఏం చేసినంటే ఆయన తరంతో నచ్చినారు, పసుగడ్లకి తీసుకుపోయినారు, ఆయన తీసుకుపోయి అక్కడ చెనికి పెట్టినారు మా బావ ఇది నీళ్ళు కట్టేకి. ఆ చెనికిలో ఆయనకి తలుపురికి తూటి పెట్టేసినారు. ఇంకొక ఆయన ఈడ్చుకొని ఇట్లా వచ్చినాడు. ఈడ్చుకొచ్చాక మేము పిల్లలు కాదు అన్నం తినిపిస్తాను పెరిగి వస్తుంది. వచ్చే కొందరికి మా పిల్లల మీద ఎగిరి దుమ్ముకుతారు సార్ వాళ్ళు. 10 మంది వచ్చి నీళ్ళు అడిగిరే నీళ్ళు ఎత్తుకోవచ్చు తీసుకునే వాడికి చెప్పు. రాత్రి మా కరిగాలంత తెప్పి వాళ్ళు ఆయన జేసీబీ ఎరువేసుకొని తోడుకు వస్తుంటే మా జేసీబీని అంతా పగలగొట్టి సెమెంట్లో బెదిరించి నాయన కొట్టి చెంపదని తీసేసినారు. వాళ్ళని కాపాడుకొని ఎత్తుకొచ్చి హాస్పిటల్లో చేస్తే ఇప్పుడు ఇట్లా కేసు పెద్ద అవుతుందని చెప్పి ఊరికైనా వాళ్ళు దెబ్బ తగిలినట్టు ఎత్తుకొచ్చి హాస్పిటల్లో చేసినారు. ఇప్పుడు కూడా నాయన అడ్మిట్